పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్క్ అవుట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ అలా చెప్పేశారంటయ్యా? నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావండి? నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలట్ చూడు. ఫస్ట్ నాగరాజ్ గారిని కట్ చేయాలి. రాము ఇక్కడ డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషి చంపేయమని కాదు. కానీ కన్వే అనే మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకి వెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాము దొస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలట్ చూడు. ఆ దాము గారికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆశారు కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ, వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు, దాము గారైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేశావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోనే నాకు ఫోన్ అవ్వడం నన్ను చీట్ చేశావు కదా? ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసు పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్ ఇప్పుడు చెప్పిన అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్ బి షార్ప్. మినిస్టర్ నాగరాజును హత్య చేసింది నక్సలైట్లేనని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుని ఇంకా డీప్ గా స్టడీ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసుని ఏం డైవర్ట్ చేశారు ఎస్పీ గారు, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. లవ్ యూ. రే విన్నారా, మొన్న సిఐ గారు మినిస్టర్ కి లవ్ యూ చెప్పాడు, వాడు పైకి పోయాడు. అంటే నెక్స్ట్ వీక్ అయితే ఎస్పీ గారు అన్నమాట. మినిస్టర్ తో ఫోటో మిస్ అయ్యాం, వీడితో మిస్ అవ్వకూడదు. ఎస్పీ గారు మీతో ఫోటో. మీ దామన్నను సేవ్ చేసి జ్ఞాపకాలు సేవ్ చేసుకున్నామని సిఐ గారు ఓ ఫోటో తీసుకోండి. అలాగేరా. థాంక్స్. నా జాను కేసులో ఇరుక్కుంటాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. జాను మీద చెయ్యేస్తావరా? ఇందులో తప్పే ఉంది, ఏదో క్యాజువల్ గా చెయ్యేసారా? మళ్ళీ చెయ్యేస్తావరా? కాల్చి పారేస్తా. కూల్ 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 కూల్. సారీ జాను, సారీ. ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో చెప్పు. వద్దన్నాను కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్, కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో. ఎవరు సూరన్న ఫోన్? ఎవరొకళ్ళేవా? నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి, అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి లాగే మాట్లాడుతున్నారు, అడిగి తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుద్దో మాకు తెలుసు. దాము బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. నాకు దబ్బేసిన దామోగడి అంత చూస్తాను, నువ్వు దయచేసి అడ్డు రావద్దు నాగరాజు. అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేమ్‌కు బాధ్యతలు అయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వు ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజ్ తో కదూ. నీకెలా తెలుసు ఈ విషయం? నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎక్వైరీ అయించి నిన్ను లోపలైస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు ఏమన్నా క్లాస్ పెట్టా? పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దర్శనమూర్తి గారు ఇతర మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ, నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ కు వస్తాను, సొంత సెక్రటరీని కూడా రాని మరో నువ్వు ఎందుకు వచ్చావు? సార్ సార్ సార్, ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సిఐ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్? చూడు మీ దర్శనాంబర్ సూరిజీ, మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్. చెప్తాను చూడండి సార్. గోడలికి పెచ్చులుడిపోయాయి, ఘోరమైన హత్యల వివరాలు. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు. ఇకపోతే దోమలు.
దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తడగొట్టి చెప్తున్నా, దాంబు గారిని లోపల తోయిస్తా. సరే నేను చూస్తాను వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. శ్రీరామచంద్రమూర్తే దర్శనాలు కలవడపడ్డ దర్శనమూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకుని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూరిజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. అమ్మగారు ఫ్రెండ్ గుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. రాము ఇక్కడ డిలే చేయదు, కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్. నేను ఆలోచించిన స్పేస్ ఇవ్వండి. కట్ హిమ్ కట్ హిమ్ అంటారేంటి? పేస్ట్ లేదు, ఏమి లేదు, రెండు వాయి. కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. అయ్యయ్యో సార్, డేటాబేస్ దాన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. ఎస్ సార్, ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చి థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్. ఈ ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికడం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. ఎన్ని ప్రాణాలు చేయాల్సి వచ్చింది రా నీ వల్ల. ఏ పాపం తెలియని ఆ మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాము గారితో చంపించాడు రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం చెప్పి చంపించాడు రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గ గారిని వాడి చేతిని చంపించాడు రా. ఈ నిజాలన్నీ దాముగాడి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్కురా. ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణం తీసేస్తున్నాయా? నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. I will see your end. Hello. Hey, Suri. Suri. ఎక్కడ పోయాడు? ఏమో సార్. హలో సిఏ గారు, ఆ ఢిల్లీ సూరి మా ఆఫీస్ మీద దాడి చేసి డర్టీగా బిహేవ్ చేశాడు, అందుకే కుట్ర మొత్తం దాముకి చెప్పేశాను. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ సూరి. వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను, తెలుసుగా? తెలుసు. ఇప్పుడు ఎవడరా ఏ అన్నది? సైలెంట్ గా. సార్, మీ డైమండ్ డబ్బా మీకు దొరికిందిగా. నా ఐ డబ్బా నాకు ఇచ్చేస్తే టెస్ట్కి పంపించుకుంటాను సార్. అదేంటి సార్ టేబుల్ ఫ్యాన్లా తల మెల్లగా తిప్పుతున్నారు? మణే అన్నా, ముందు వీడిని లేపేసాయి సార్. ఓకే సార్, కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిని కూడా లేపేసాయి. ఓకేనా? మీరు పత్రికల వాళ్ళని తెలిసిన తర్వాత కూడా మేము వదిలేస్తే మా స్మగ్లింగ్ మ్యాటర్ రేపు హెడ్లైన్స్ లో రాదు. రేగుండు పైన అదిరిపోయే సరితో వస్తుంది కదా, ఇంకెందుకు సైలెన్స్? నువ్వు తీసి షూట్ చేసేలోగా. హెల్ప్ హెల్ప్ హా హెల్ప్
వెళ్ళంటరా పిల్లని కాపాడండి. ఏమిటి కాలేకుడు ఇరుక్కుపోయినట్టుంది, త్వరగా తీ త్వరగా జాగ్రత్తగా. సిరు లేవరా, లేరా త్వరగా లే. తయారైంది ఇప్పుడు కూడా నీకు నట్టు వాంగం కావాలరా? పాలకొల్లమ్మ బామ్మని పెళ్ళండి. దగ్గర సంబంధం ఏనా? కట్నం తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకొండే సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? పొద్దున నాకు చెర్ర తెంచుకో, నువ్వు వెళ్ళు. అది కదా తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా? ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి, 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానన్నానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి. అది అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నారు, అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి. నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు? చెప్పరా ఏంటి గొడవ? ఏంటో నువ్వు అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మర్ది పెళ్ళండి, 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానన్నానండి. అర్థమైందా? పాలకొల్లు వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25 వెళ్ళి. అది అర్థమైంది. ఫస్ట్ కొచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ కొచ్చేస్తానంటాడా? ఫస్ట్ కొచ్చేస్తావా? ఇందాక నుంచి ఏదైనా పట్టుకొచ్చేస్తా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగొచ్చాటో వేస్తా గంతో. చాలా ఉంది మ్యాటర్, త్వరగా తీసుకెళ్ళండి. నీకు దండం పెడతాను, వదిలేను బాబు. ఏమే నీకు పెడతాం రా బాబు, దండం పదరా. గుళ్ళుకి దండం పెట్టుకొచ్చా? ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు. జారిపోయేలా ఉన్నావు. మూడేళ్ళే కదరా బాగా ట్రైనింగ్ అయ్యా. కాలొట్టుకుంటా నాకు ట్రైనింగ్ వద్దండి. వాళ్ళకి కావాలంట. మన ఊరికి ఏమానాలు రావు కదమ్మా. అందులో జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానిక? ఈ మూడు నెలలు నువ్వు తినటానికి డబ్బులు అయిపోతే వచ్చేయక. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా పోయిరా, కొంచెం ఆలోచించండి. తిండా ఊపిస్తాను రా బాబు, వెళ్ళరా. అయిపోయిందిట్రా.
యామయ్యా, నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళలేని టైం చూసి వాణ్ణి ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? బలేవాడి సీతారాముడు, కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుగాని కొరాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవిలో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలానా నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా, అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చెర్లపల్లి జైల్లో జరుగుండేదియా? ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే, ఆడికి ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి పిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే బావోడు గోటి పిల్ల ఆడతంటే సెంటర్ లోంచి సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు ఆ క్వశ్చన్లు? మూసి ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే ఇది తప్ప ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే అది తప్ప. కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదేనా నా లోకం తీరు? పద ఇంటికెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ చదువుకుంటున్నావు ఏంటి? లేదు అంకుల్, ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది, టైం వేస్ట్ చేయకుండా చదివితే ఒక్క ఆన్సర్ అయినా వస్తుంది కదా అని నేను స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారు? మా ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది, వాళ్ళమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి అమ్మాయిని చదువుకోమని పంపిస్తే మొగోళ్ళకు ఉత్తరాలు రాయడాలు, మొగోళ్ళకు లవ్ ఎస్ఎంఎస్ చేయడాలు, మొగోళ్ళకు లైటింగ్ కొట్టాలి, మొగోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పద్ధతేనా అమ్మ? కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ అమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి రోజు రాత్రనక పగనక డబ్బులు సంపాదించి నేను చదివిస్తున్నాను. అవును. నువ్వు మొగోళ్ళతో తిరగడం తప్పేనా కాదా? తప్పే. నువ్వు ఫోన్ చేయొచ్చా? చేయకూడదు. తప్పేనా కాదా? తప్పే. మొగోళ్ళతో నువ్వు ఇట్టా తిరుగుతుంటే మీ అమ్మా నాన్నకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. ఏంటి, మా అమ్మాయి నిజంగా అబ్బాయితో తిరుగుతోందా? అదే కదమ్మా చెప్తున్నా. వస్తారమ్మా, బాగా చదువు. ఓకే అంకుల్. బాయ్ అమ్మా. ఏంటే కష్టపడి చదివిస్తుంటే నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ ఆండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? బా, మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరిమినాడు మీ అప్ప. తరమరు, 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా, ఏం చేస్తా? అబ్బు పునియవ్వా, తమిళ లుక్ కావాలండి అని ఏడిస్తే నీకోసం లుంగి కట్టా, వద్దు ఆంధ్ర పంచే కడతా. రోజు ఏడినానే గొడవ, మీకన్నా అసెంబ్లీ బెటరు, కాసేపన్నా కామ్ ఉంటుంది. అయినా మీ ఇద్దరికి ఒక్క క్షణం పడి చావదు? మీరిద్దరు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కళ్యాణకు ముందు మీ నాయన తమిళ అన్నా, తమిళ ఆండ పిల్లలన్నా ఎంతో ఇష్టమని చెప్పినారు. నన్ను లవ్ చేసిన సంగతి కూడా తమిళ నేర్చుకుని మరీ చెప్పినారు. ఏ అయ్యా సొల్లలే? ఏంటి సొల్లేది? నువ్వు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలుగు వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం అండి అని కుయిలా? బా, నాకు టిఫిన్ పెడితే తిని కాలేజీకి పోతాను, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి. సరే అప్ప, మొదల్ల పొంగల్ సాంబార్ సాపడు. ఇడ్లీ పెట్టవే ముందు పొంగల్ సాంబార్, అప్పుడందా ఇడ్లీ. సరియా, పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు. రే నానా, ఇడ్లీ తినరా? ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా? ఇడ్లీ దా ముందు తినాలా? కాదు, ముందు ఇడ్లీయే తినాలి నానా.
పయ్యనికి టిఫిన్ పెట్టే చోటు కూడా ఒక ప్రశ్న వెన్నదే ఇడ్లీ వెంట బొండు వెంట అమ్మో నా ఫోటోకి వేసి కొడతావా నీ ఉండు నిన్ను మురుగా కళ్యాణంతకు ముందు నా ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని ఇది ఎట్లా దాచుకుంటానని చెప్పి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ ని వెనక్కి కొడతావా ఆ నువ్వు పెళ్ళికి ముందు నా ఫోటోని జాకెట్ లో పెట్టుకుని తిరగలా అలా ఎందుకు చేశానా నిన్ను ఏడుస్తున్నా నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే నీకు మూడు ముళ్ళు వేసిన మూడో రోజు నుంచి నేను పేరు పేరు మరి దాకాలు వెళ్ళి ఏడుస్తున్నా ముసుకోవే చిచి అసలు మీ ఇద్దరికి నేను ఎలా పుట్టాను ఓ వర్షపరాత్రి మీ అమ్మ తడుస్తూ ఇంట్లోకి వస్తుంది నేను గుడుగేసుకుని ఎదురుగా వెళ్ళాను లటుక్కున లొంగి జారింది నువ్వు పుట్టావు చెక్ మీరిద్దరు మరో చరిత్ర సినిమా చూసి ప్రేమించుకోవడం దేనికి పెళ్లి చేసుకుని నన్ను కనే నాకు బాలచందర్ అని పేరు పెట్టడం దేనికి అందరూ నన్ను చూసి క్రాస్ బ్రీడ్ అని ఎగతాళి చేయడం దేనికి నమస్కారం అయ్యా కమ్ ఇన్ మీరెవరు వీడి నాన్నని ఏమిటి వీడి నాన్నవా అవును సార్ లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ కి ఇంకో నాన్న వచ్చాడే అతనెవరు సార్ వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట హాల్ టికెట్ వీడు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు సార్ నా నోటితో చెప్పలేను నువ్వే చదువు నేను అసలు ఏమీ చదువుకోలేదు సార్ ఆటో తోరుకుంటూ బతుకుతున్నాను వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్ సరే నేనే చదువుతాను నేమ్ మహేష్ బాబు వీడికి నేను పెట్టిన పేరు ఫాదర్స్ నేమ్ భిక్షపతి నాకు మా నాన్న పెట్టిన పేరు డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే సెక్స్ నా వల్ల కాదు నువ్వే చదువు ఏంటి సార్ సరిగ్గా రాయలేదా సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా వాడేదో తెలియక తప్పు చేశాడు సార్ ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్ ఏ శిక్ష వేయమంటావయ్యా సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు ఎలాగయ్యా ఇదిగో బాబు నీ హాల్ టికెట్ బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు ఎందుకురా నన్నట్ట హింసిస్తావు ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా అరే సూపర్ స్టార్ మహేష్ బాబు బాగుపడతావు రారా సార్ మర్యాదగా ఉండదు రారా ఓ నమస్కారం సార్ నమస్తే ఫాదరా సార్ మీ గురించి మా వాడు చాలా గొప్పగా చెప్పాడు మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా సార్ నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అనుకోవద్దు హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగు గార్డు లేకుండా వికెట్ కీపింగు చాలా డేంజర్ సార్ అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్ అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకుని వస్తున్నారు సార్ అవును సార్ సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్ నాకా అవును సార్ హార్ట్ అటాక్ అవును సార్ ఎవడు చెప్పింది మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్ ఎవడు వీడు వీడా వీడే కదా వీడే చెప్పాడు సార్ చేతుల్లో చిన్న పిల్లోడు ఏడుస్తాడు సార్ ఒక విషయం సార్ అరే ఒక విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను ఎట్లా బతకాలరా అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా వద్దు సార్ నార్మే రాణి టీచర్ కు నేను లైటింగ్ కొడుతున్నా రాణి టీచర్ నన్ను కొట్టింది అది నువ్వు చూసావు అయితే ఇది పరిచయం దెబ్బలు ఉందేంటి ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోటి కావాలా నా కోసం కాదు బంగారం నువ్వు ఇంటి పని పంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావు అని దాని టీచర్ నేనే ఇంటికి రా నీ సంగతి చెప్తా ప్రతి ఒక్కరికి ఇదే ప్లేస్ దొరికింది కదా రండి సంబంధం రండి మీరు ధైర్యంగా రావచ్చు ఇక్కడ ఎవ్వరూ లేరు రండి మీరు మాత్రం వినే పాట
నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం ఇంకొంచెం చాలా. ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చుంటాడు. దీన్ని దాచిపెట్టాలి. మేడం, మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? జానకి. ఓ, దీని పేరు జానక? జానకి నర్దరి నర్దరి. చిచి, దాని పేరు మణి, జేమ్స్ మణి. మోలే, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ తూపు వన్ను నీవిడక్కడక్కడ. నో, నెవరండి. నేను విన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి, తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా వినపడుతుంది. ఎట్టా ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మణే. ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి, ఇది బిస్కెట్, ఇది విజిల్. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో, గుండెల్లో ఇట్టారు కదండి సయ్య, తట్టుకోలేదండి. అయ్యో, మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండే నా మనసు అంత బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేచ్చు కదా. అయ్యో చెప్తు, విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టం దాన్ని ఎందుకండి, ఇంట్లో పెట్టుకున్నారు. విసిరేశారా? ఎందుకు నువ్వు చిత్రాలు చేస్తారు, నాకు ఆ విసిలేటు చేత కాదు. మీకు విసిలేయటం వచ్చా? ఇప్పుడు కాదు, రండి రండి రండి. అయ్యో వద్దండి, అదేం వద్దండి, నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి. అయ్యో ఏంటండి ఇది, కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? పల్లెటూరండి, అది కూడా మీకు తెలియలేదు. ధైర్యంగా ఉండండి, ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యు, లవ్ యు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, నాకు తగ్గ సైజులో ఉంటాడు. మీసముండదు, రోషముండదు, ఏమి తిట్టినా తనకి గుర్తుండదు. వెల్ బాయ్, హైట్ లో వెయిట్ లో నాకు తక్క జోడులే. వెల్ బాయ్. ఆయ్ ఈడా ఎరా, నీకు నా కూతురు పెళ్ళం కావాలా? ఎస్ ఎస్. నాకొక పెళ్ళం కావాలి రా. నువ్వు కావాలంటే చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది, ముందు దాని సంగతి చూడన్నా. జీవితం అంటే పోరాటం, చూసే స్థాలే నీ అంతం. నా పేరే పక్కన్న, కడపలో నేనే.
నీ పెద్దన్న నువ్వు రావే రెడ్డెమ్మ పెడతా నీ కర్మ. ఏంద్రా నువ్వు పెట్టేది ఆడి రింగులో నీ ఫింగరు? ఎవరి కోసం దేనికోసం ఈ తొడలు కొట్టడం ఈ తలలు నరకడం ఈ వేట కత్తులు ఈనాటు బాంబులు ఎవరికోసం ఎవరికోసం దేనికోసం? తొలిసారిగా కలగన్నది అతనే కదా, నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా. న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం? వద్దన్నా అన్నా వెళ్ళిపోన్నా అన్నా, ఈ గొడవలు మనకు వద్దన్నా వెళ్ళిపోన్నా. బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం, ఈ బంధమే శాశ్వతం. దేవుడే ఇస్తాడు తోడు ఒకటి, ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు, నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓ రెడ్డమ్మా. నన్ను ఓ మనసు కోరుకుంటోంది, నాకు ఓ మంచి తోడు దొరికిందిలే. మెట్టి పెంచాడే పోకొండ నిన్ను మీ అయ్యా, నీ ముందు అనకుండా తక్కువేగా ఉక్కుతోన్నా చెక్కతోన్నా మట్టితోన్నా ఏ రాయితోన్నా నలుడు భీముడు పండిన మటనుతోన్నా. ఏమిటి ఏమిటి తీ 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 మీదికే కత్తులు ఇస్తారా? అయితే ఓకే,